నీతో మాట్లాడాలనుకుని అందుకోసమే పిలిచిన. తగ్గింది. తమాషాలు ఏమిటరా? రవి గారు తెచ్చిచ్చిండు రెండు బీర్లు. తాగితే మరిచిపోగలను, సాగనివ్వదు. మరిచిపోతే తాగగలను. నేను చెప్పే వరకు మొత్తం విన్నావా? ఎప్పుడు గొడవనే పడతావా సాయి? నన్ను మోసం చేస్తున్నావు అనుకోవాలా, లేదంటే నువ్వు ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నావు అనుకోవాలా? నిజంగా నాకు నీతో ఉండాలనిపిస్తలేదురా, నాకు ఈ రిలేషన్ వద్దురా. మీ లెక్క దెంగేయడం కాదు మాకు. కానీ వాడు మాత్రం అంటలేడు నువ్వు వదిలేస్తే నేను ఉండలేను సనా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సనా. సో చెప్పరా మీ ఇద్దరు గల్లీ పోలీస్ అయితే నేను చెప్తారా? నాకు గల్లీ పోలీస్ క్రేజ్ అని అర్థం కాదు. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సనా. ఇట్లా ఉండాలి, మినిమం ఉండాలి మన ఛానల్ అంటే. సో ఈరోజు మేము వచ్చేసి మేము ముగ్గురం సిట్టింగ్ వేస్తున్నాం అనమాట. ముగ్గురం కాదు, నువ్వు ఒక్కదాని వేస్తాను, నీకు తోడు కూర్చోను. సాయి ముంగడు మనం ముగ్గురం వేసినామనే చెప్పాలి. నేను ఒక్కగానే తాగినా అంటే వాడు మళ్ళీ నన్ను తిడతాడు. అలవాట్లేదు, అందరూ తెలుసు. సో ఈరోజు మనం తాగినాం. నన్ను తెగించినప్పుడు నేను తాగిచ్చానని నీకు కామన్ ఆఫ్ ద ఇండియా బ్రో. ఏం కాదు రా, నీకు అలవాటే కదా ఆడితో తిట్లు పడడం. నేను రాత్రి తిట్టాడు కొట్టాడే బాబు నన్ను. మంచిగా అయింది. సో ఈరోజు సాయితో మాట్లాడదామని ఫిక్స్ అయినా, ఎందుకంటే చాలా రోజులు గొడవలు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే గొడవ, అదే అదే సంథింగ్ అన్నీ అయిపోయినాయి. సో నాకు ఫీవర్ వచ్చినా మంచిగా చూసుకున్నాడు కాబట్టి ఆయనతో మాట్లాడదామని ఫిక్స్ అయినా. కానీ ఎట్లా మాట్లాడుతున్నా తెలియదు, కానీ ఆయన వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే బట్టి నేను మాట్లాడతా గైస్. మౌనికకు అయితే చెప్పినా ఒకసారి మీ తమ్ముని విలువ అన్న, విలువ అక్క ప్లీజ్ అని అన్న. సరే పిలుస్తున్నాగన్నది, కానీ ఇంకా రాలేడు. ఆడే వచ్చిండు. నేను చెప్పు, నీతో మాట్లాడాలనుకుని అందుకోసమే పిలిచిన. తగ్గింది. వరల్డ్ ఫేమస్ లవర్స్. అరే వద్దురా, గమ్ముడు వద్దురా. మేము తాగుతున్నాం, తాగుతున్నాం. మీరు బీడి తాగుతున్నాం. అరే అది లేపడ్రా, పెట్టరా దాని మీద. మాట్లాడుతుంటే మనుషులారా? దాని మీద గేట్ ఆగు, మాట్లాడదు. నాకు ఇప్పుడే మాట్లాడాలని ఉంది. చెప్పు, రేపటిదాకా మాట్లాడతా. చెప్పు. మేము మళ్ళీ తాగుతున్నాం ముగ్గురం. మందేంది? అదే తమాషాలు ఏమిటరా? రవి గారు తెచ్చిచ్చిండు రెండు బీర్లు. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మరిచిపోతే తాగగల. ఏదో సరదాగా అడిగింది, సనా కాదని, సదా కాదేమో అనుకున్నా. సనా కాదేమో అనుకుని తెచ్చిచ్చిన రెండు. కానీ తెచ్చిచ్చి తాగిన అప్పుడు లాస్ట్ టైం స్టార్టింగ్ లో నీతో కోసం తాగిన కదా బిల్డింగ్ పైన సగం. అప్పుడు ఎప్పుడో తాగిన, మళ్ళీ ఇప్పుడు నీతో కోసం తాగాలనిపించింది, అట్లా అని పిలిచిన. తాగుతున్నావా? తాగు, అలవాటే కదా. నీ ముంగడ తాగొద్దు కదా అట్లా. ఆల్రెడీ తాగే పెట్టినావు కదా, అలవాటే కదా. నీ ముంగడ అయితే తాగలేదు కదా సాయి. నా ముంగడ తాగుకుంటే నన్ను పిలిచే తాగుతానా? నా ముంగడ తాగానికి ఎందుకోసా? నువ్వు అంత ర్యాష్గా మాట్లాడితే నీ ముంగడ ఎందుకు తాగుద్దు అవుతుంది నాకు? సరే చెప్పు, ఏందో చెప్పు. నువ్వే ఇంకేంది, ఇంకా గొడవలు ఏమైనా ఉన్నాయా లేదంటే మాట్లాడుకుందామా అని పిలిచినా. నేనేం గొడవలు చాలు చేయలేదు. ఎవరు చేసిరు మరి? మొన్న నేను చెప్పినానా ఐ లవ్ యూ అని? ఐ లవ్ యూ నేను చెప్పినా? నేను చెప్పే వరకు మొత్తం విన్నావా? ఎప్పుడు గొడవనే పడతావా సాయి? సాయి అసలు నువ్వు నాకు ఫోన్ పాస్వర్డ్ చెప్పావు, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పావు, నీ కాల్ వస్తే చూడనియ్యావు, సైలెంట్లో పెట్టుకుంటావు. నా ముంగట ఉన్నప్పుడు అసలు నేనేమనుకోవాలి చెప్పు? నన్ను మోసం చేస్తున్నావు అనుకోవాలా, లేదంటే నువ్వు ఇంకెవరితోటైనా మాట్లాడుతున్నావు అనుకోవాలా? ఒకప్పుడు అది ఎప్పుడో స్టార్టింగ్ నుండే, ఇప్పుడు నువ్వు ఇస్తలేవు కదా. ఇప్పుడు నీకు ఫేమ్ వచ్చింది, ఆ అమ్మాయిల ఫాలోవర్స్ వచ్చినందుకు అంతే వస్తుంది కదా. అట్లయితే నావైతే ఇన్స్టాగ్రామ్ ఉండాలి, నీ దగ్గర వాట్సాప్ ఉండాలి. నువ్వు అడిగినప్పుడు నీ ఫోన్, నా ఫోన్ ఇచ్చేస్తా, అన్నీ ఇస్తా, ఎవరితో మాట్లాడు అన్నీ చెప్తావు. నువ్వు నాకు ఒక్క రీజన్ చెప్పవు సాయి.
గొడవలకి మాట్లాడుతున్నానారా, ఎంత మంచిగా మాట్లాడుతున్నా నేను. మరి అరే మరి నువ్వే అంటున్నావు కదా పబ్లిక్ లో బ్యాడ్ చేస్తున్నా అది అంటే. సరే వద్దంటే చెప్పు, ఆపేస్తా మాట్లాడతా. పెట్టుకున్నా, నువ్వు చేసే పనులే నేను అంటున్నావు. మరి ఇంకెవరితో మాట్లాడుతున్నావేమో, ఎవరైనా మీద ఫీలింగ్స్ వస్తున్నాయేమో. నీకు నాకు ఫోన్ ఇవ్వట్లేదు, కనీసం నాతో మాట్లాడవు, నాకు చెప్పు. ఫీలింగ్స్ వస్తాయా? అవును. అరే ఒక్కసారి, అరే ఈ సంవత్సరంలో ఒక్కసారి నీ ఫోన్ ముట్టుకున్నానా నేను? సరే 2 మంత్స్ ఐడి నా దగ్గర ఉండే ఇన్స్టాగ్రామ్, దాని తర్వాత నేను ఈ సంవత్సరంలో ఒక్కసారైనా నీ ఫోన్ ముట్టుకున్నానా? ఎందుకు తీసుకున్నా ఐడి? ఎందుకు తీసుకున్నా? గొడవ అయింది తీసేసుకున్నావు. దేని గురించి గొడవ అయింది? ఎవరు అమ్మాయి మెసేజ్ చేసింది, ఒళ్ళు పెట్టుకున్నా. అమ్మాయి ఏమని పెట్టింది? ఏమని పెట్టింది? ఇప్పుడు అవన్నీ నార్మల్ గా మెసేజ్ చేసింది. నార్మల్ గా మెసేజ్ చేసింది. నార్మల్ గా మెసేజ్ చేసి ఆమె నా పాత ఫ్రెండ్. అట్లా కూడా గొడవ పెట్టుకుని నీ దగ్గర నేను ఎందుకు ఉంచాలి? అవును, నార్మల్ గా ఎవరైనా గొడవ పెట్టుకుంటారు, నువ్వు పెట్టుకోవా? ఏంది పెట్టుకోను. ఆ ఫ్రెండ్షిప్ మ్యాటర్ ఎంత పెద్దగా చేసినా నాకు కూడా తెలుసు. ఎప్పుడు నేనే గొడవ అన్నట్టు చేస్తావు సాయ్? చేసింది అదొకటి. నిజంగా నాకు నీతో ఉండాలనిపిస్తలేదురా, నాకు ఈ రిలేషన్ వద్దురా. నువ్వు ఇంకొకరి మీద ఏదో అవన్నీ కాదు కానీ, అమ్మాయిల గురించి అసలు కాదు కానీ, పాస్వర్డ్లు పెట్టుకుంటావు, గంట గంటకు చేంజ్ చేసుకుంటావు, స్నాప్ మెసేజ్లు ఆఫ్ చేసుకుంటావు. మంచిగా మాట్లాడుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన. నేను మంచిగానే మాట్లాడుతున్నాను. నాకు రిలేషన్ ఇసొంటి రిలేషన్ నాకు వద్దు. నాకేం చెప్పకుండా దింగేయడం, పోయిన తర్వాత ఎవరో ఒకరు ఫోన్ చేసి ఆమె ఇట్లా వచ్చినామని చెప్పడం, కనీసం ఎటైనా పోతే ఒక్కసారి నేను ఫోన్ చేస్తావా? నువ్వు చెప్తావు నాకు ఇంకా. సో గైస్ చూసిర్రు కదా, పిలిచింది. అవును. నేనేమనుకుని వచ్చిన అంటే నేను అట్లా చేసిన కదా, దానివల్ల నాకు ఏమైనా మంచిగా మాట్లాడుతుంది, కలుసుందామంటది, లేకపోతే కానీ అది కాదు. పబ్లిక్ ముంగట నన్ను బ్యాడ్ చేయాలని పిలిచింది, నాకు అర్థమైంది. సో నేనైతే రిలేషన్ గురించి నేను ఏం మాట్లాడలేను. రిలేషన్ వద్దా అంటుంది కదా, సరే సరే బ్రేకప్ చేసుకో, నేను లేకుండా ఉంటావా? ఉంటా. రిలేషన్ వద్దు అంటున్నావు, ఒకటే నాది నీ ఇష్టం నీ వరకు. సో మా ఇంటికి తీసుకొని మా అమ్మకి చెప్పినా కదా? చెప్పినావు, చెప్పినా కదా? అవును మరి చెప్పిన. అవును, అప్పుడు అప్పుడు నువ్వు మంచిగా ఉండేటోడివి, నాతోటి అన్నీ షేర్ చేసుకునేటోడివి. ఇప్పుడు 6 మంత్స్ నుంచే నువ్వు ఇట్లా చేస్తున్నావు, అయితే నేను దానికి ఏం చేసుకోవాలి? మీ మమ్మీ గురించి అయితే నేను ఏం మాట్లాడలేను కదా. రేపు పొద్దున మా అమ్మను అడిగితే నేను ఏం చెప్పాలి? అది నీకు తెలియాలి. చెప్పు, పాస్వర్డ్ చెప్పలేదంటే వదిలేసిందంట అని చెప్పు. అదే చెప్తున్నావు కదా, కెమెరాకు కూడా పాస్వర్డ్ల గురించి నన్ను వదిలేస్తుంది ఐస్ అని ఇది అని. నాకైతే అయిపోయింది. సో గైస్ నేను ఏమనుకున్నా మాట్లాడుతా అనుకున్నా కానీ ఉంటుందంట. సరే ఆమె ఇష్టం, ఇక నాకు సంబంధం లేదు. నేనైతే నేను చెప్పాల్సింది నేను చెప్తున్నా. వాల్యూయో మనుషులకి ఉండాలి. రోజు వచ్చిన దగ్గరకు వస్తుంది అప్పుడు మాట్లాడతాను. మనిషికి వాల్యూ ఇస్తే ఎవరైనా కూర్చొని మాట్లాడతారు. మీ లెక్క దెంగేయడం కాదు మాకు. ఏం లేదురా, కనీసం నేను అట్లా మాట్లాడితే లేదు, నేను ఉండలేను సనా అని చెప్పి పోతాడేమో అనుకున్నా, కానీ అట్లా కాదు. కానీ ఆయన రుబాబ్ పెట్టుకొని వెళ్ళిపోయిండు. సో ఇంకా నాకే బాధ అనిపించింది. నేను అనుకున్నా ఇన్ని మాట్లాడిన తర్వాత కూడా సరేలే ఇస్తా పాస్వర్డ్లు తీసుకో అని చెప్పి ఇస్తాడేమో అనుకున్నా, కానీ ఇన్ని మాటలన్నీ దెంగేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. సో అన్నాడు కదా వాళ్ళ మమ్మీ గురించి, ఇంట్లో వెళ్ళి పరిచయం చేయించిన అది ఇది అని. సో ఈ వీడియో గురించి నాకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను చెప్పట్లేదు కెమెరా ముంగట. ఎందుకంటే మళ్ళీ నన్ను బ్లేమ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అంటే సింపతి సంథింగ్ అన్నీ మాట్లాడతాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ నేను ఆ మాటలిని మళ్ళీ నేను బాధపడడం ఎందుకు, నేను ఏడవడం ఎందుకు, నా హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు అనేసి లైట్ తీసుకున్నా. సో సారీ అత్తమ్మా, నిన్నేమని అంటే సో అట్లా అని అనుకున్నా. కానీ సో గైస్ ఇంకొకటి నాకు ఇప్పుడు అర్థమైంది, నన్ను అడుగుతున్నాడు నన్ను వదిలేసి నువ్వు ఉండగలవా అని. కానీ వాడు మాత్రం అంటలేడు నువ్వు వదిలేస్తే నేను ఉండలేను సనా. ఇవన్నీ అన్నాడు ఎందుకంటే యాటిట్యూడ్ రుబా మస్తు ఉంటుంది మనోడికి. ఎందుకంటే లైట్ వచ్చి మాట్లాడుతుంది కదా, ఇంతే తీసి వాడే మనుషులని నాకు నచ్చదు గైస్. నిజంగా ఇట్లా నేను ఇడికొచ్చిన సంతోషంగా లేను, ఎట్టు పోయినా సంతోషంగా లేను. ఇప్పుడు వాడు సనా నువ్వు లేకపోతే నేను ఉండలేను సనా, సరే పాస్వర్డ్లు తీసుకో అన్నీ తీసుకో అనేస్తే నేను గుద్దనోరు మూసుకొని సరే కన్నా అని చెప్పి మంచిగా కూర్చుంటాడు నాతోటి. కానీ ఎందుకు ఇవన్నీ?
ఎందుకు చేస్తాడు నాకు అర్థం కాదు గాయ్స్. బాధ అనిపిస్తుంది, ఎవ్వరికి చెప్పుకోలేను కొన్ని కొన్ని విషయాలు కెమెరా ముంగట చెప్పలేను. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి కానీ చెప్పలేను కెమెరా ముంగట. బాధ అనిపిస్తుంది మౌనిక కొత్త చెప్పుకుంటా. అట్లాని ఆయన నీ బ్యాడ్ చేయట్లేదు, నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు అబ్బాయి. కానీ కొన్ని కొన్ని నాకు హట్టింగ్ అనిపిస్తాయి, అవే నేను కెమెరా ముంగట చెప్తా. ఇంకా కొన్ని ఉన్నాయి కానీ చెప్పలేను గాయ్స్. అంతే, చాలా మంచోడు బట్ యాటిట్యూడ్ రుబా చూపిస్తాడు అంతే, ఇంకేం లేదు. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం చెప్పేసి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు పోయి ఆడు తాగుతాడు మా అంటే ఏం జరుగుతుందో. మౌనిక ఒక వీడియో చూడాలి, దాని తర్వాత మనం మాట్లాడదాం. బాయ్ గైస్.